బడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన, తనదైన టాలెంట్లతో ప్రేక్షకులను ఫిదా చేసిన, తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్. ఇలా సుదీర్ఘ కాలంగా తన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు రేంజ్ ను కూడా అమాంతంగా పెంచుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే హృతిక్ తాజాగా ఫైటర్ అనే సినిమాను చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన అయితే లభిస్తుంది. ఇక దీంతో వసూలు కూడా భారీగా లభిస్తుంది ఈ సినిమాకు. అయితే ఈ సినిమాకి సంబంధించి బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసింది ఏంటనే పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇకపోతే హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్ లో డిమాండ్ అయితే నెలకొంది. ఫలితంగా ఈ మూవీ దాదాపు 200 కోట్ల మేర బిజినెస్ అయితే జరిగినట్లు తెలిసిందే. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ రావడంతో భారీ ఓపెనింగ్స్ అయితే వస్తాయని అంతా అనుకున్నారు. మరి ఊహించిన విధంగానే ఈ చిత్రానికి మొదటి రోజు యావరేజ్ వసూలు అయితే వచ్చాయి, కానీ ఆ తర్వాత సత్తా అయితే చాటుతుంది. ఇలా 5వ రోజు ఈ చిత్రం 25 కోట్ల రూపాయలు నెట్ మరియు 40 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ చాలా కాలంగా భారీ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఇందుకోసం ఫైటర్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం తాజాగా 100 కోట్ల నెట్ క్లబ్ లో అయితే చేరింది. తద్వారా ఈ మార్క్ దాటిన హృతిక్ 7వ సినిమాగా ఇది రికార్డు సాధించింది. అలాగే దీపికా పడుకొని 100 కోట్లు 9వ చిత్రంగా, సిద్ధార్థ ఆనంద్ 4వ చిత్రంగా ఇది నిలిచిందని చెప్పుకోవాలి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి.